తెలుగు తెరపై ఆనిముత్యాల్లాంటి దృశ్య కావ్యాలను చిత్రీకరించిన స్వాతి ముత్యం దివికెగిసింది కలనే కథగా చూపించే కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కన్నుమూశారు గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి చికిత్స పొందుతూ తుది శ్వాస విడ్చారు ఆయన మరణంతో చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి సినీ రాజకీయ ప్రముఖులంతా కళా తపస్వి మరణానికి సంతాపం తెలియచేస్తున్నారు అదే సమయంలో ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఒక సౌండ్ ఇంజనీర్గా సినీ పరిశ్రమలోకి వచ్చిన కె విశ్వనాథ్ గారు కళా తపస్విగా ఎలా మారారు తెలుగు చిత్రసీమ గౌరవాన్ని ఎలా పెంచారు స్టార్ నటులతో ఎలాంటి ప్రయోగాలు చేశారు అనే అంశాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం కె విశ్వనాథ్ గారి అసలు పేరు కాశీనాథుని విశ్వనాథ్ పంతొమ్మిది వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన పుట్టారు తల్లిదండ్రులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ వీరిది గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదుపులివరు గ్రామం ఆ కుటుంబంలో సంప్రదాయాలకు పెద్దపీట వేసేవారు వీరిది అప్పట్లో భూస్వామ్య కుటుంబం సుబ్రహ్మణ్యం గారికి పలు సినిమా స్టూడియోలతో పరిచయాలు ఉండేవి డైరెక్టర్స్ కమ్ ప్రొడ్యూసర్స్ అయిన నాగిరెడ్డి గారు గారిలతో సుబ్రహ్మణ్యం గారికి పరిచయాలుండేవి చిన్నతనం నుండి చదువులో యాక్టివ్గా ఉండే విశ్వనాథ్ గారిని మొదటి తరగతి చదువుతున్న టైంలోనే మూడో క్లాస్ కి ప్రమోట్ చేశారు ఇక విశ్వనాథ్ గారు మూడో తరగతి చదివాక విజయవాడకు షిఫ్ట్ అయ్యారు అక్కడే ఉన్నత విద్య చదివారు అప్పట్లో ఎవరైనా మాస్క్ పెట్టుకుని కనిపిస్తే చాలా భయపడేవారట విశ్వనాథ్ గారు విజయవాడ గుంటూరు పరిసరాల్లోని స్నేహితుల ఇళ్లకు సైకిల్పై వెళ్లి వచ్చేవారు ఆ తరువాత గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు ఆంధ్ర యూనివర్సిటీలో బిఎస్సీ పూర్తి చేశారు ఇక డిగ్రీ పూర్తయ్యాక ఇంటికి వచ్చిన సమయంలో కొన్ని రచనలు చేసేవారు ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలించేవారు అదే సమయంలో గారు చక్రపాణి గారు వాహిని స్టూడియోస్ ని ప్రారంభించారు అందులో కొత్త యువకులకు ట్రైనింగ్ ఇస్తున్నారన్న విషయం తెలిసిన విశ్వనాథ్ గారు అక్కడికి వెళ్తానని తండ్రితో చెప్పారట తండ్రి అంగీకరించి మద్రాసుకు పంపించారు అప్పటికే గారు చక్రపాణి గారిలతో సుబ్రహ్మణ్యం గారికి పరిచయం ఉన్నందున విశ్వనాథ్ గారిని చేర్చుకున్నారు అక్కడికి వెళ్ళాక ట్రైనింగ్ తీసుకున్నారు సౌండ్ ఇంజనీర్ గా చేశారు పాతాల భైరవి తోడి కోడలు సినిమాకి సౌండ్ ఇంజనీర్ గా పనిచేశారు అక్కడ పనిచేస్తూనే అన్ని విభాగాలను పరిశీలించేవారు అక్కడ సౌండ్ ఇంజనీర్ గా చేస్తున్న సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ ని ఏర్పాటు చేశారు ఓసారి వాహిని స్టూడియోస్ లో పనిచేస్తున్న వారిని తన స్టూడియోకి రావాల్సిందిగా చెప్పారు ఏఎన్ఆర్ గారు అయితే వెళ్లాలా వద్దా అని సందేహిస్తున్న విశ్వనాథ్ గారిని చూసిన చక్రపాణి గారు సినిమా అంటే కేవలం కెమెరా ఎక్కడ పెట్టాలి అని మాత్రమే కాదు కథను అరటిపండు ఓల్చి అందించినట్టు ఉండాలి అని చెప్పారట అక్కడికి వెళ్ళాక కొన్నాళ్లకు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేశారు తేనె మనసులు సినిమాకు సెకండ్ డైరెక్టర్గా చేశారు ఆ తరువాత ఇద్దరు మిత్రులు చదువుకున్న అమ్మాయిలు డాక్టర్ చక్రవర్తి సినిమాలతో పాటు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు పలు సినిమాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా చేశాక పంతొమ్మిది వందల అరవై ఐదులో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆత్మగౌరవం సినిమా చేశారు అదే విశ్వనాథ్ గారు డైరెక్టర్గా చేసిన మొదటి సినిమా ఆ సినిమాకి ఉత్తమ కథ ఉత్తమ సినిమాగా రెండు నంది అవార్డులు వచ్చాయి అలా తొలి సినిమాతోనే నంది అందుకున్నారు విశ్వనాథ్ గారు ఆ తరువాత విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన చెల్లెలి కాపురం శారద ఓ సీత కథ జీవనజ్యోతి చిత్రాలకు కూడా ఉత్తమ సినిమా విభాగంలో నంది అవార్డులు అందుకున్నాయి అల్లుడు పట్టిన భరతం సీతామహాలక్ష్మి సప్తపది శంకరాభరణం ఆపద్బాంధవుడు నేరము శిక్ష శృతిలయలు స్వాతికిరణం స్వాతి ముత్యం స్వర్ణ శుభలేఖ శుభ సంకల్పం సాగర సంగమం స్వయం కృషి స్వరాభిషేకం ఇలా దాదాపు అరవై ఒక్క సినిమాలను డైరెక్ట్ చేశారు విశ్వనాథ్ గారు శుభ సంకల్పం సినిమాతో తొలిసారి వెండి తెరపై కనిపించిన కె విశ్వనాథ్ గారు వజ్రం కలిసుందామ్రా నరసింహనాయుడు సీమసింహం నువ్వు లేక నేన్లేను సంతోషం లాహిరి లాహిరి లాహిరిలో ఠాగూర్ వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు వీటిలో నంది అవార్డులతో పాటు పలు సినిమాలు జాతీయ అవార్డులను అందుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన శంకరాభరణం ఎనభై రెండులో సప్తపది ఎనభై నాలుగులో సాగర సంగమం ఎనభై ఆరులో స్వాతిముత్యం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శృతిలయలు రెండు వేల నాలుగులో స్వరాభిషేకం సినిమాలకు జాతీయ పురస్కారాలు దక్కాయి ఇక పంతొమ్మిది వందల తొంభై రెండులో రఘుపతి వెంకయ్య పురస్కారం పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం రెండు వేల పదహారులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రెండు వేల పదిహేడులో రోటరీ క్లబ్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం రెండు వేల పద్దెనిమిదిలో విబి ఎంటర్టైన్మెంట్ ఫర్ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం రెండు వేల ఇరవై రెండులో ఏపీ ప్రభుత్వం చేత లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందుకున్నారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు మొత్తం మీద వందకు పైగా అవార్డులు పురస్కారాలు సత్కారాలు అందుకున్నారు ఆయన చేసిన సినిమాలన్నీ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే సంగీతానికి ప్రాధాన్యమిచ్చే సినిమాలే ఆయన చేసిన వాటిలో కొన్ని సినిమాలను పరిశీలిస్తే శంకరాభరణం సప్తపది స్వాతి ముత్యం సూత్రధారులు స్వరాభిషేకం సినిమాలు జాతీయ అవార్డులను సాధించాయి ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా కేవలం సంగీతమే ప్రధానంగా తెరకెక్కించి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అపురూప కావ్యం శంకరాభరణం సినిమా జేవి సోమయాజులు ముఖ్య పాత్రధారిగా తెరకెక్కిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది ఎంతో మంది ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పిన విశ్వనాథ్ గారు చూపించిన కథకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు ఇందులోని పాత్రలు పాటలు మాటలు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి నాలుగు జాతీయ అవార్డులతో పాటు పదుల సంఖ్యలో అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది ఇక మనుషులను విడదీసే కుల వ్యవస్థ నేపథ్యంగా వచ్చిన సినిమా సప్తపది జెవీ సోమయాజులు సబితా భండిపాటి రవిశంకర్ అలురామలింగయ్య ప్రధాన తారాగానంగా కె విశ్వనాథ్ గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సమాజంలో పేరుకుపోయిన కుల వ్యవస్థను రూపుమాపాలనే ఆలోచన అందరిలో కలిగేలా చేసింది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే నార్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు వరించింది ఇక చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీకి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన నేపథ్యంలో వచ్చిన సినిమా స్వాతిముత్యం అప్పట్లోనే స్టార్ హీరోగా ఎదుగుతున్న కమల్ హాసన్ ని అమాయకత్వపు పాత్రలో చూపించడం రాధికను విదంతువుగా చూపెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే ఈ సినిమా కూడా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డు అందుకుంది అంతేకాదు స్వాతి ముత్యం చిత్రం ఆస్కార్ కు అధికారిక ప్రవేశాన్ని దక్కించుకుంది తెలుగులో మొట్టమొదటిసారి ఆస్కార్ కు నామినేట్ అయిన చిత్రం కూడా ఇదే ఇక అవినీతిపై ఎక్కుపెట్టిన బాణం సూత్రధారులు అక్కినిని నాగేశ్వరరావు మురళీమోహన్ భానుచందర్ రామ్యకృష్ణ సత్యనారాయణ నటించిన ఈ సినిమా పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా కూడా తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డును పొందింది సమాజం పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేస్తున్న వేళ కమర్షియల్ చిత్రాలు రాజ్యమెలుతున్న రోజుల్లో విడుదలైన సంగీత ప్రధాన చిత్రం స్వరాభిషేకం సంగీత ద్వయంగా విశ్వనాథ్ గారు శ్రీకాంత్ నటించి అలరించారు రెండు వేల నాలుగులో విడుదలైన ఈ సినిమా తెలుగులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో జాతీయ అవార్డు అందుకుంది అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా విద్యాసాగర్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు ఇవే కాదు సాగర సంగమం ఆపద్బాంధవుడు శుభసంకల్పం ఇలా విశ్వనాథ్ గారి నుండి వచ్చిన ప్రతి సినిమా ఓ కళాకావ్యమని అని చెప్పవచ్చు ఇక సిరివెన్నెల చిత్రంతో మరో ప్రయోగం చేశారు విశ్వనాథ్ గారు అందుడిగా సర్వధమన్ బెనర్జీ మూగమ్మాయిగా సుహాస్ని నటన మనం ఇప్పటికీ గుర్తుంచుకునేలా చిత్రీకరించారు విశ్వనాథ్ గారు ఈ సినిమాతో పాటల రచయిత సీతారామశాస్త్రి గారి ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది ఇక విశ్వనాథ్ గారి కుటుంబం విషయానికి వస్తే కె విశ్వనాథ్ గారి భార్య పేరు జయలక్ష్మి ఈ దంపతులకు ఒక కుమార్తె ఇద్దరు కుమారులు కుమార్తె పేరు పద్మావతి విశ్వనాథ్ కాగా కుమారుల పేర్లు రవీంద్రనాథ్ నాగేంద్రనాథ్ అంత పెద్ద డైరెక్టర్ అయినా పిల్లలు సినిమాల్లోకి ఎందుకు రాలేదన్న విషయాన్ని గతంలో ప్రశ్నించగా పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలని వారు సినిమా రంగంలోకి రావాలని గాని వద్దని గాని తాను చెప్పలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విశ్వనాథ్ గారు ఇక మరికొన్ని విషయాలకు వస్తే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని పరోక్షంగా సినిమాలోకి పరిచయం చేసిందే విశ్వనాథ్ గారు అని చెప్పవచ్చు అప్పట్లో చిరంజీవి గారి శుభలేఖ సినిమా నడుస్తోంది మద్రాసులోని టీ నగర్లో వీరు నివాసం ఉండేవారు చిరంజీవి గారి ఇంటి ఎదురుగా నటి విజయ నిర్మల గారిల్లు ఉండేది ఆ సందులోనే వారి డబ్బింగ్ థియేటర్ ఉండేది సినిమా షూటింగ్ అయ్యాక డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కాలేజ్ నుండి వచ్చిన తరువాత చిరంజీవి గారికి టీ ఇవ్వడానికి డబ్బింగ్ థియేటర్కు వెళ్లారు అప్పటికి పవన్ కళ్యాణ్కు పదహారేళ్లు ఆ సినిమాలో చిరంజీవి గారు సర్వర్ పాత్ర పోషించారు హోటల్ సీన్లో వెనుక రకరకాల చిన్న చిన్న పాత్రలు మాట్లాడుతూ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లడంతో ఓ డైలాగ్ ఇచ్చిన ఆ సినిమా నిర్మాత వివి గారు డబ్బింగ్ చెప్పమని పవన్ కళ్యాణ్ ని అడిగారట విశ్వనాథ్ గారు డైలాగ్ ఎలా చెప్పాలో చూపించారట ఆ సినిమాలోనే ఓ సీన్లో మంచినీళ్ళు ఎక్కడ్ సార్ అనే ఓ చిన్న డైలాగ్ ఉంటుంది అది పవన్ కళ్యాణ్ డైలాగే అలనాటి అగ్ర దర్శకులు బాపు బాల్చందర్ వద్ద ఒక్కరోజైనా అసిస్టెంట్గా పనిచేయాలని విశ్వనాథ్ అనుకునేవారట వీరిద్దరూ విశ్వనాథ్ గారితో పాటే సినిమా ప్రయాణం మొదలుపెట్టారు అయితే వాళ్ళ మేకింగ్ నచ్చి ఒక్కసారైనా వారి దగ్గర అసిస్టెంట్గా పనిచేసి అబ్జర్వ్ చేయాలి అనుకునేవారట దీంతో పాటు మధ్యలోనే ఆగిపోయిన సిరిమువ్వల సింహనాథం సినిమాని పూర్తి చేసి విడుదల చేయాలని అనుకున్నారు ఇక విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా నటించిన చిత్రాల్లో ఒకటి శుభ సంకల్పం పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన ఈ సినిమాతోనే మొదటిసారి నటుడిగా కెమెరా ముందుకు వచ్చారు విశ్వనాథ్ గారు సినీ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్రతో పాటు మరో ముఖ్యమైన పాత్ర కూడా ఉంటుంది ఆ పాత్ర కోసం విశ్వనాథ్ గారు శివాజీ గణేశ్ అనుకున్నారట కానీ అది ఎందుకో కుదరలేదు ఎవరు సెట్ అవుతారా అని ఆలోచిస్తున్నారట షూటింగ్ మొదలైనా ఆ పాత్ర ఎవరు చేస్తున్నారో ఇంకా క్లారిటీ రాలేదు ఓ రోజు బాలుగారిని విశ్వనాథ్ గారు అడిగితే ఆ పాత్రకు ఒకరిని ఎంపిక చేశామని బాగా చేస్తారని అన్నారట బాలుగారు అదేంటి నాకు చెప్పలేదు ఎవరా వ్యక్తి అన్నారట విశ్వనాథ్ గారు ఇంకెవరు మీరే అని బాలుగారు చెప్పడంతో విశ్వనాథ్ గారికి చాలా కోపం వచ్చిందట పిచ్చి పిచ్చిగా ఉందా నేను డైరెక్షన్ చేసేటప్పుడు ఏది పట్టించుకోను అని తెలుసు కదా మరి నన్ను కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయమంటావేంటి అని కోపడ్డారట దాని గురించి ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందట చివరికి బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు చాలామంది కూడా విశ్వనాథ్ గారు ఆ పాత్ర చేస్తే బాగుంటుందని చెప్పారట దీంతో ఎస్పి బాలుగారు విశ్వనాథ్ గారితో మాట్లాడుతూ ఆ పాత్ర మీరు చేస్తేనే ఈ సినిమా చేద్దాం లేదంటే ఇక్కడే ఆపేద్దామని చెప్పి వెళ్లిపోయారట ఆ తరువాత నిర్మాతలతో పాటు పలువురు ఒప్పించడంతో విశ్వనాథ్ గారు నటించారు అప్పటి నుండి విశ్వనాథ్ గారు పలు సినిమాల్లో నటించారు వజ్రం కలుసుందామ్రా నర్సింహనాయుడు సీమసింహం లేక నేన్లేను సంతోషం లాహిరి లాహిరి లాహిర్లో ఠాగూర్ వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు చిరంజీవి మాస్ హీరోగా నిరాజనాలు అందుకుంటున్న సమయంలో స్వయం కృషి వంటి సినిమా తీసి చిరంజీవితో చెప్పులు కుట్టించారు విశ్వనాథ్ గారు సినిమా చిత్రీకరణ సమయంలో చిరంజీవిని చెప్పులు కుడుతుంటే చూసి అభిమానులు ఊరుకుంటారా అని ప్రశ్నించారట కానీ చిరు అవేవి పట్టించుకోకుండా విశ్వనాథ్ గారిని నమ్మి ముందుకు వెళ్లారు ఫలితంగా అభిమానుల ప్రేమనే కాదు నటుడిగా అవార్డులను సైతం అందుకున్నారు ఆ సినిమా రష్యా ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించారు హిందీలో అనిల్ కపూర్తో తో స్వాతి ముత్యం రీమేక్ జాకీ తో సంగీత్ అజయ్ దేవ్గన్ తో ధన్వాన్ చిత్రాలు తెరకెక్కించారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారితోనూ పలు సినిమాలు చేసిన విశ్వనాథ్ గారు అందరికీ ఆప్తులుగా మారారు శంకరాభరణం సినిమా తొలి వారం రోజులు అసలు ఆడలేదు ఆ తర్వాత ఆ సినిమాకు హిట్ టాక్ వచ్చింది అవార్డులు తెచ్చిపెట్టింది ఈ సినిమాను ఎవరూ కొనేందుకు ముందుకు రాకపోవడంతో గారు కొనుక్కున్నారు అప్పట్లోనే భారీగా లాభాలను సంపాదించి పెట్టింది ఈ సినిమా ఇక సినిమాలకు కేవలం డైరెక్షన్ పై మాత్రమే దృష్టి పెట్టేవారు అయితే ఆర్థికంగా కొందరు నిర్మాతలు కూడా విశ్వనాథ్ గారికి రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయి అయితే పేర్లు మాత్రం చెప్పలేదు విశ్వనాథ్ గారు కాగా విశ్వనాథ్ గారు తన కెరీర్లో ఎక్కువగా సాంఘిక సినిమాలే చేశారు ఆదిశంకరుడు రామదాసు గౌతమ బుద్ధుడు వంటి ఆధ్యాత్మిక సినిమాలు చేసే అవకాశం వచ్చినా ఆ జోనర్ పై అవగాహన లేదని ఆ ఆఫర్లని రిజెక్ట్ చేశారు అయితే విశ్వనాథ్ గారికి అన్నమయ్య సినిమా చేయాలనే ఆలోచన ఉండేది అన్నమయ్య వాగ్గేయకారుడు కావడంతో విశ్వనాథ్ గారికి ఆ సినిమా తీయాలనే కోరిక ఉండేదట ఆ సినిమా తీయడం కోసం చాలా ఏళ్లపాటు అన్నమయ్య కథపై పరిశోధన చేశారు అయితే అప్పటికే ఆ కథతో కె రాఘవేందర్ గారు అన్నమయ్య సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న విశ్వనాథ్ గారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట కళా తపస్వి అనే బిరుదు ఇచ్చిన సమయంలో పుట్టపర్తిలో ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా మాట్లాడుతూ తాను ఆ పదానికి సరిపోనని తనకు కొన్ని చెడు అలవాట్లు కూడా ఉన్నాయని చెప్పారు అయితే అక్కడే ఉన్న మరో సీనియర్ యాక్టర్ కల్పించుకొని తపస్వి అంటే తపస్సు చేసేవారు మాత్రమే కాదని పని కోసం తప్పించేవారని కూడా చెప్పారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు విశ్వనాథ్ గారు తన సినీ ప్రయాణంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబు చిరంజీవి కమల్ హాసన్ వెంకటేష్ అజయ్ దేవ్గన్ వంటి స్టార్స్తో సినిమాలు చేశారు సౌండ్ ఇంజనీర్ గా సినీ ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో సినీ కావ్యాలను అజరామరంగా నిలిచిపోయేలా తెలుగు ప్రేక్షకులకు అందించిన కళా తపస్వి విశ్వనాథ్ గారు ప్రత్యక్షంగా మన మధ్యలో లేకపోయినా ఆయన సినిమాలు ఆయన సినిమాలోని పాటల రూపంలో ఎప్పటికీ మనతోనే ఉంటారు అని చెప్పవచ్చు ఇవి కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి సంబంధించిన కొన్ని అంశాలు